పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దల్ని కలవడం, భారతీయ జనతా పార్టీ నేతలను కలవడం, అంటే ఈ రాజధానికి సంబంధించి ఇటు తెగట్లేదు కాబట్టి అటువైపు నుంచి నరుక్కొస్తున్నారు అనుకోవాలా? అది ఎలా చూస్తారు మీ పార్టీ తరఫున? అసలు రాజధాని గురించి కలిసారని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అసలు దేని గురించి కలిసారు అనేది ఎవరు చెప్పలేదు కదా, అసలు క్లారిటీ లేదు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీన్ని సుదీర్ఘంగా చెప్పాల్సిన అవసరం ఉంది. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 2008 పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం, దాంట్లో పోటీ చేయలేదు, మొత్తం ప్రచారం చేశాడు, తిరిగాడు, పంచలోడు తీసుకొడతా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచలోడు తీసుకొడతా అని మళ్ళీ అదే వెళ్ళి పంచల్లో దూరారు, పార్టీని క్లోజ్ చేశారు. మళ్ళీ 4 తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు, కొత్తగా జనసేన అన్నాడు. ఆ జనసేనలో జనం లేరు, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు. దాని తర్వాత ఏం చేశారు, ఆ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేసిన 2014 ఎన్నికల్లో మళ్ళీ 4 బీజేపీ తెలుగుదేశంతో కాపురం చేశాడు. చివరి ఏడాది 2018 వాళ్ళతో విడిపోయాను వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి మళ్ళీ దగ్గర అవడానికి, భారతీయ జనతా పార్టీలో పార్టీని హోల్సేల్గా విలీనం చేయడానికి, ఆల్రెడీ అమిత్ షా గారిని పొగొట్టడం, అంతకుముందు కూడా ఆల్రెడీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి సీక్రెట్ మీటింగ్లో కలిసి రావడం, ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఇందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ విలీనం అయిపోవడానికి, అంటే భారతీయ జనతా పార్టీలో జనసేన విలీనం చేయడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాడు తప్ప ఇక్కడ అమరావతి గురించోనో లేదంటే ఇంకోళ్ళ గురించోనో మాట్లాడటానికి కాదు వెళ్ళింది. అసలు మాట్లాడటానికి ఏముంది? ఇది రాజధాని అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ ప్రకారం ఉంటుందని ఆల్రెడీ కేంద్రంలో ఉన్న నాయకులు కూడా చెప్తున్న మాటే కదా. ఇక్కడ రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది రాష్ట్రం పరిధిలో ఉండిద్ది అనేది. సో దానికి ఈయన కలరింగ్ ఇవ్వడానికి, ఇక్కడ ఏదో రాష్ట్ర ప్రజలు నేను ఉద్దేశానికి ప్రయోజనం. ఇప్పుడు ఆయన పార్టీని నడపలేని స్థితిలో ఉన్నాడు. ఆయన పార్టీని నడపడానికి ఎవరో ఒకళ్ళు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినప్పుడు నడిపేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా డబ్బులు తక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఒకేసారి డబ్బులు రావాలంటే ఏం చేయాలి? సినిమాలో నటించినప్పుడు ఒకేసారి సినిమాకి 20 కోట్లు 30 కోట్లు ఒకసారి బల్క్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కూడా రాజకీయాల్లో నటిస్తున్నప్పుడు ఒకేసారి రావాలంటే ఏం చేయాలి? ఏదో పార్టీలో హోల్సేల్గా విలీనం చేయాలి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, అదేవిధంగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు. దీంట్లో సింపుల్, ఈరోజు ఏదైనా పొత్తులు అన్నా కూడా పొత్తులు తాత్కాలికం, బట్ విలీనం శాశ్వతం. అవును, జనసేన అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తులు అన్నా ఈ పొత్తులు కొన్ని రోజులు తాత్కాలికం మాత్రమే, బట్ విలీనం అనేది మాత్రం శాశ్వతం. అంటే ఇప్పుడు విలీనం జరగబోతుందా, పొత్తు పెట్టుకోబోతున్నారు అనుకోవాలి? అంటే అది మరి వాళ్ళు డెసిషన్ బట్టి కొన్నాళ్ళేమన్నా పొత్తులు పెట్టుకున్నట్టుగా ఉండి తర్వాత ఏమన్నా విలీనం చేస్తారు. అవును, మొన్న వచ్చిన ఓటింగ్ కూడా భారతీయ జనతా పార్టీకి రాదు, జనసేనకి రాదు. మొన్న వచ్చిందంటే 20% కూడా జనసేనకి రాదు స్థానిక సంస్థల్లో. అసలు పోటీ చేస్తారో లేదో కూడా అలాగే దిక్కు లేదు. పోటీ చేసే క్యాండిడేట్లు లేరు, చేస్తానికి ధైర్యం లేదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.